గంగాధర్ నెల్లూరు మండలంలోని ఆత్మకూరు సమీపంలోని నీవా నదిలో అనుమతి లేకున్నా వందల కొద్ది ఇసుక ట్రాక్టర్లతో అక్రమ అరకులు ఇసుక తరలించుకుని పోతున్నారు. ఈ అక్రమ రవాణా కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ నిలిచిపోవడంతో పాటు 108 అంబులెన్స్ వాహనాలు ఆసుపత్రులకు చేరుకోవాలన్నా విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా అత్యవసర పరిస్థితిలో గమ్యాన్ని చేరుకోలేని దుస్థితి ఏర్పడింది. ఇక్కడ ఆత్మకూరు గ్రామ పంచాయతీలో ఇసుక రేచి లేదు లేని కారణంగా కూడా వాళ్ళు అతి దౌర్జన్యంగా ఇక్కడ రీచ్ పెట్టి సుమారు ఈ రోజు 1000 ట్రాక్టర్ల పైన వచ్చింది ట్రాక్టర్లు. ఈ ట్రాక్టర్లు రాకపోకల్లో ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము గంగానూరు వెళ్ళాలన్నా చిత్తూరు వెళ్ళాలన్నా ఇటు తూగురు వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము ఆ ప్రయాణాన్ని చేరుకోలేకపోతున్నాం. కారణం ఈ 1000 ట్రాక్టర్లు రాకపోకల వల్ల మేము సుమారు ఇక్కడ గంగానూరులో ఒక 700 కిలోమీటర్ ఉంటే కూడా మేము 2 గంటలు సేపు పడుతుంది. అదే తర్వాత స్కూల్ బస్సులు ఉంది, పిల్లల్ని రెడీ చేసి తెల్లారితో బస్సులో పంపిస్తే వాళ్ళు మధ్యాహ్నం చేరుకునే సమయం పడుతూ ఉంది. చాలా ఇబ్బంది కదా పిల్లలు, వాళ్ళ భవిష్యత్ కాలం కదా, కాబట్టి ఇలాంటి చాలా ఇబ్బందిగా ఉంది. ఆ తర్వాత ఏదైనా ఒక ఆసుపత్రి పాలైతే ఒక గర్భిణీ స్త్రీ కావచ్చు, ఎవరికైనా జ్వరం కావచ్చు, ఎవరైనా ఎక్కడ పడి దెబ్బలు కావచ్చు, గాయం కావచ్చు, వాళ్ళ ఆసుపత్రికి పోవాలంటే కూడా ఈ రాకపోకల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము చాలా కష్టపడుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ రీచ్లో సుమారు లోతు కూడా లేదు ఇసుక, కానీ వాళ్ళకి ఈ జేసీపీ ఇటాచుల్లో ఎంత లోతు ఉందో అంత లోతుకు వాళ్ళు త్రవ్వి వాళ్ళు ఇసుకలోడు తీసుకుపోతున్నారు. కానీ భవిష్యత్ కాలంలో చుక్క నీరు కూడా ఉండదు, అన్ని సముద్రం పాలవుతుంది, ఎక్కడ ప్రజలకి ఇబ్బంది, చాలా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి ఈ ప్రభుత్వం కష్టంగా కంపల్సరీ ఈ దీన్ని అరికట్టి ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈ బ్రిడ్జ్ కూడా ఎంతోసారి మేము అడిగాము, కట్టలేకపోతున్నారు. ఈ ప్రభుత్వం వారు కూడా దయచేసి ఈ బ్రిడ్జ్ని సదుపాయం చేసి ప్రజలకి న్యాయం చెప్తాను కోరుకుంటున్నాం. ఈ ప్రజలు సుమారు ఈ 50 గ్రామాలు నర్సింపేట అవతలు కావచ్చు, యువతలు వచ్చేదాన్ని కావచ్చు, చాలా ఇబ్బందికరంగా ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ ప్రస్తుత కాలంలో ఇక్కడ ఆ పక్క పోలేకుండా ఉన్నాము, ఇప్పుడు నిలిపోతుంది, చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈ విధంగా హెల్త్ కావచ్చు, ఒక రోడ్డు ప్రయాణంగా చాలామంది మేము కూడా రోడ్లో పడిన గుంతల మయంలో పడిన రోజులు ఉన్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది. కావాలంటే ప్రభుత్వ వారు ఇఫ్ యూ వాంట్ ఎనీ డౌట్ కమ్ అండ్ ఎన్క్వైరీ చేసి ఈ న్యాయాన్ని మాకు పరిష్కారం చేయాలని కూడా మేము దయచేసి ప్రభుత్వం